Hi and welcome to Telugu Store. Tollywood heroine Nithya Menon gurinchi tana natana gurinchi andariki telisinde. Ati takkuva samayamlo ento mandi abhimanul hrudayallo dochukunde. Tana andanto yuvatanu fida chesindi. Ati takkuva samayamlo star hero la sarasana natinchindi. Chala varaku manchi success lo andukundi Nithya Menon. Idila unte Nithya Menon nu gatamlo ban vesaru. ఇంతకు తను బ్యాన్ కావడానికి అసలు కారణమేంటో తెలుసుకుందాం. 1998లో సినీ ఇండస్ట్రీకి బాలనటిగా అడుగుపెట్టిన నిత్యా మీనన్ కన్నడ, మలయాళం, తమిళ, ఇంగ్లీషు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2010లో అలా మొదలైంది అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాలో తొలి నటనతోనే మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఇష్క్, సన్ ఆఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్ వంటి సినిమాలు తనకు మంచి సక్సెస్ను అందించాయి. కొన్ని సినిమాలలో అతిథి పాత్రల్లో కూడా నటించింది. మధ్యలో కొన్ని సినిమాలు కూడా వదులుకుంది. ఇక ఈమె గతంలో మలయాళ ఇండస్ట్రీలో కొన్ని వివాదాల్లో ఇరుక్కుంది. కొంతమంది మలయాళ నిర్మాతలు నిత్యా మీనన్ గౌరవం ఇవ్వలేదని అన్నారు. సినీ నిర్మాతల మనే కనీస గౌరవం లేకుండా తనకు నచ్చినట్లు ప్రవర్తించిందని కొందరు నిర్మాతలు ఆరోపణలు చేశారు. ఇక తనను గతంలో కొందరు నిర్మాతలు కలవడానికి వచ్చినప్పుడు కూడా ఆమె వాళ్లను వెనక్కు పంపిందని, అందుకే ఆమెను మలయాళ ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేశారని తెలిసింది. ఇక ఈ విషయం గురించి నిత్యా మీనన్ అప్పుడే స్పందించింది. ఆ నిర్మాతలు తనను కలవడానికి వచ్చినప్పుడు తను ఓ సినిమా షూటింగ్ సమయంలో బిజీగా ఉన్నానని తెలిపింది. ఆ సమయంలోనే తన తల్లికి మూడవ దశలో క్యాన్సర్ ఉందని, ఆ బాధతో నటనపై కూడా దృష్టి పెట్టే పరిస్థితి లేదని తెలిపింది. దాంతో ఆ సమయంలో నిర్మాతలు తనను కలవడానికి వచ్చినప్పుడు మనశ్శాంతి లేనిది వాళ్లతో ఎలా మాట్లాడగలను అని స్పందించింది. నిజానికి వాళ్ళకి తనను తమ చిత్ర పరిశ్రమలో లేకుండా ఉండేందుకు కుట్ర చేశారని, అందుకే ఈ వివాదాన్ని సృష్టించారని తెలిపింది. ఇక అవన్నీ పట్టించుకోనని తన దారిని తాను చూసుకుంటానని తెలిపింది. ఇక ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో పవన్ కి భారీ పాత్రలో కనిపించనుంది నిత్యా మీనన్. సైకో సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ ఏడాది నిన్నిలా నిన్నిలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా కొంతవరకు నిత్యా మీనన్ కు మంచి సక్సెస్ ను అందించింది. ఇక భీమ్లా నాయక్ సినిమాతో ఎటువంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అన్నీ సులభంగా తెలుసుకోండి.